అనే చిన్న పాఠము అంటాం. అడ్డురాయి, దేనికి అడ్డురాయి అంటే, ఎవరైతే భక్తిలో కొనసాగుతూ ఉన్నారో వారికి అయితే సహాయంగాను లేకపోతే ఆటంకంగాను మారుతున్న రాయి. అంటే విశ్వాసం ఉన్న మనకి ఈ రాయి ఉపయోగించుకుంటే ఉపయోగకరంగాను లేదా మనకి ప్రమాదకరంగాను మారిపోతున్నాం. అడ్డురాయి దేవుని మార్గంలో కొనసాగుతున్నాము. విశ్వాసంతో తప్ప దేవునితో ఎవరు ముందుకు సాగలేరు. ఎందుకంటే హానోకు గారి గురించి రాయబడిన మాట మనం ఒకసారి చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో భక్తుడైన హానోకు గారి గురించి ఒక మంచి మాట రాయబడింది. 5వ వచనం, విశ్వాసమును బట్టి. దేని బట్టి అమ్మా? విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండాట్లు ఉండిపోబడను. విశ్వాసమును బట్టి అంటే దేవునితో నడవడానికి మనకు అవసరమైంది ఏంటో చెప్పండి, విశ్వాసం. అది లేకపోతే ఏమవుతామంట? 6వ వచనం, అది లేకపోతే ఏమవుతామంట? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యం. అంటే మనం ఈ మార్గంలో ముందుకెళ్ళాలి అంటే విశ్వాసంతో సాధ్యం. అది లేకుండా ఈ మార్గంలో కడుక్కు కూడా ముందుకు వెళ్ళాం. విశ్వాసంగా ఉంటే దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది. విశ్వాసంలో కనుక తగ్గితే మనం ముందుకు సాగలేం, ఆటంకాలు ఏర్పడుతుంటాయి. మనం మీరు ఏమంటుంటారంటే, ఏమండి నాకు ఈ మధ్య శ్రమలు ఎక్కువైపోయినాయండి, శ్రమలతో దేవునిలో కొనసాగలేకపోతున్నానండి అంటుంటారు. వాక్యం ఏం చెప్తుందంటే, నీకు శ్రమలు అధికమయ్యే కొలది నీలో విశ్వాసం ఎక్కువ అవుతుంది. కష్టం వచ్చింది, ఇప్పుడు కష్టం కోల్పోవాలంటే ఏం చేయాలి? మనం ఎవరి మీద ఆధారపడాలి? అప్పుడు విశ్వాసం ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా? అంటే మనకి శోధన ఎక్కువయ్యే కొలది, శ్రమలు ఎక్కువయ్యే కొలది మన విశ్వాసం ఏమవుతుంది? ఇంకా ఎక్కువగా ఆయన మీద ఆనుకుంటూ ఉంటాం మనం, ఇంకా ఎక్కువగా. శ్రమలు కష్టాలు మనల్ని విశ్వాస భ్రష్టులను చెయ్యవు ఎప్పుడు కూడా. అయితే విశ్వాసంలో ఎప్పుడు మనం వెనక తగ్గిపోతాం అని మనం ఆలోచన చేస్తే, దేవునికి ఇష్టంగా లేనప్పుడు. దేవునికి ఎప్పుడైతే మనం ఇష్టంగా ఉండము, అంటే మన ప్రవర్తనలో చేంజ్ వస్తుందో, మన ఆలోచనలు మార్పు చెందుతాయో, భక్తి విషయంలో అడుగు వెనక్కేస్తామో, అప్పుడు మనం ముందుకు సాగలేం. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యం. ఎక్కడైతే ఒక చిన్న విషయంలో మనం తప్పిపోతామో అక్కడి నుంచే మన అవిశ్వాసం ప్రారంభమవుతూ ఉంటుంది. ఎందుకు వస్తున్నాయి సమస్యలు? ఎందుకు వస్తున్నాయి కష్టాలు? ఎందుకు వస్తున్నాయి కన్నీళ్ళు? ఏంటి మనకి నెమ్మది లేదు మన జీవితానికంటే? ఎక్కడో ఒక చోట ఆయన మనం నిర్లక్ష్య పెడతాం. విశ్వాసంగా ఉంటే వచ్చిన ప్రతి శ్రమ నుంచి, బాధ నుంచి, ఇబ్బంది నుంచి దేవుడు విడిపిస్తారు. మన కష్టాలు ఎక్కువ అవుతుంటాయి, ఆయన కృప చూపిస్తుంటారు. కష్టాలు ఎక్కువ అవుతుంటే కృప చూపిస్తారు. ఎలా ఉంటుంది చెప్పండి లైఫ్? రానివ్వండి, ఎంతటి శ్రమ అయితే నాకేం బాధ, ఆయన ఉన్నారు కదా అనిపిస్తుంటుంది. ఎప్పుడైతే మనం దేవునితో సరైన సంబంధం లేకుండా ఉంటామో, ఇప్పుడు ఏవైనా వస్తుందేమో అని భయపడుతుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఏదన్నా వస్తే మనం దాని నుంచి తప్పించుకోలేం. అందుకే దేవుడు విశ్వాసులను కాపాడతానంటున్నారు. కీర్తనల గ్రంథం 31వ కీర్తన, 23వ వచనం, యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా ఎవరిని కాపాడతారు? మళ్ళీ చెప్పండి, ఎవరిని కాపాడతారు? ఏ ఎందుకని వాళ్ళు ఎందుకు కాపాడాలి? ఎందుకు కాపాడాలి?
ఎందుకు కాపాడాలి, దేవుడు ఎందుకు కాపాడాలి వాళ్ళంటే వాళ్ళకి అధికమైన కష్టాలు ఉంటాయి. ఎవరికి? విశ్వాసులకి. అందుకు దేవుడే స్వయంగా వారిని కాపాడతారన్నమాట. యెహోవా విశ్వాసులను కాపాడును, గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారం చేస్తారు. చూసారా, యెహోవా విశ్వాసులను కాపాడతారు. గర్వంగా ప్రవర్తించడం అంటే దేవుని మీద ఆనుకోకుండా ప్రవర్తించడం, అది అవిశ్వాసం. వారికి ప్రతీకారం చేస్తాడు ఆయనే. అలా ప్రవర్తించేవారు ఆయనతో కొనసాగలేరు. విశ్వాసంగా ఉంటే ప్రతి కష్టంలో కూడా దేవుడే మనకు తోడయ్యండి, మనల్ని నడిపిస్తారు. అసలు విషయం ఏంటంటే మన కష్టాలు ఎక్కువైపోయో, కన్నీళ్ళు ఎక్కువైపోయో, శ్రమలు ఎక్కువైపోయో మనం దేవునికి దూరం అవడం లేదు. విశ్వాసం లోపించింది. విశ్వాసం ఉందనుకోండి ప్రతి కష్టం కూడా ఏమవుతుందంటే మనకి మార్గం అవుతుంది. అది ఎప్పుడైతే లోపించిందో దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. ఇప్పుడు వచ్చే చిన్నదైనా సరే అది మనకి పెద్ద భారవంతమైనదిగా మారిపోతుంది. విశ్వాసం అంటే అంత గొప్పది. ఎందుకంటే విశ్వాసులు దేవుని చేత కాపాడబడుతుంటారు, వాళ్ళకి ఎటువంటి భయము అక్కర్లేదు. భయపడాల్సిందే అలా ఎవరంటే, ఈ లోకం గురించి ఆలోచిస్తూ దేవుని మీద విశ్వాసం ఉంచలేని వారు ఎవరైనా ఉన్నారంటే వారు భయపడాల్సిందే. ఏ కష్టం వచ్చినా, ఏ కన్నీళ్ళు వచ్చినా, ఏ బాధలు వచ్చినా, ఎవరు ఎదురు తిరుగుతున్నా, శత్రువులు చుట్టుముడుతున్నా, ప్రబలుతున్నా, ఏ భయము లేదు. నువ్వు విశ్వాసమైతే నీతో ఆయన ఉంటారు. విశ్వాసని ఎవరినంటారు? విశ్వాసి కాదు లేదా అవిశ్వాసని ఎవరినంటారు? విశ్వాసని ఎవరినంటారంటే ప్రతి కష్టంలో కూడా దేవుని మీద ఆనుకునేవారిని, ప్రతి శ్రమలో కూడా దేవుని మీద ఆనుకునేవారిని, ఆధారపడేవారిని విశ్వాసం అంటారు. మరి అవిశ్వాసి అంటే తొట్టిల్లిపోయేవారిని, శ్రమ వచ్చింది తొట్టిల్లిపోతుంటారు. యేసుక్రీస్తు వారు ఒక సందర్భంలో శిష్యుల్ని అల్పవిశ్వాసులారా అన్నాడు ఆయన. ఎందుకు? దోని మీద సముద్రం రేగింది, మునిగిపోతున్నాం ప్రభు అంటున్నారు. విశ్వాసం ఉంటే ఏమంటారు? ఎంతటి శ్రమ అయినా సరే తొలగిపోతుంది, ఎందుకంటే మనం విశ్వాసులు గనక. మరి అల్పవిశ్వాసులు కనుక ఏమంటున్నారు? మునిగిపోతున్నాం ప్రభు అంటున్నారు. ఇందుకే మీరు కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, సముద్రం వంటి ఈ లోకంలో శ్రమల వంటి తుఫాన్లు ఎదురైనప్పుడు మునిగిపోతున్నాం అంటున్నారా, లేకపోతే ప్రభు ఉన్నాడు అంటున్నారా? ఏమంటున్నారు మీరు? మీ మనస్సే మీరు ఎలాంటి విశ్వాసులో విశ్వాసులు కారో మీ మనస్సాక్షి చెప్పేస్తుంది అన్నమాట. ఎవరిని అడగవసరం లేదు. నేను విశ్వాసం అంటారా కానంటారా అంటే మీరు విశ్వాసో కాదో మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు బయటపడుతుంది, మీకు ఏదైనా శ్రమ వచ్చినప్పుడు బయటపడుతుంది. మీరు దేవుని మీద ఎంత ఆధారపడుతున్నారు, ఎంత భక్తి ఉంది మీకు? దేవుడు మీ భక్తిని కొలవడానికి, మీ విశ్వాసాన్ని కొలవడానికి శ్రమలను మీ జీవితంలోనికి ఆయన ఆహ్వానిస్తారు, ఆయన ఒప్పుకుంటారు. శ్రమ వల్ల విశ్వాసం అధికమవుతుందే కానీ శ్రమ వల్ల విశ్వాసం తొలగిపోదు. కానీ మనం ఏమనుకుంటాం? శ్రమ వచ్చేసింది కదండి, ఇంక దేవుణ్ణి ఏముండగలమండి ఇలాంటప్పుడు అంటుంటాం. తప్పది. మరింతగా దేవునికి దగ్గర అవడానికి, మరింతగా దేవునికి దగ్గర అవడానికి దేవుడు మన జీవితాల్లో శ్రమలను అనుమతిస్తారు. అది మనం గుర్తించలేకపోతున్నాం, అది మన బలహీనత. అయితే అడ్డురాయి అనే అంశంలో ఈ అడ్డురాయి ఎవరికి అడ్డురాయి అంటే విశ్వాసం లేని వాళ్ళకి అడ్డురాయి. ఎవరైనా అవిశ్వాసంతో ఈ మార్గంలో కొనసాగుదాం అనుకుంటే వారికి ఈ రాయి అడ్డురాయి అయిపోద్దట. ఎవరైనా విశ్వాసంతో ముందుకు సాగుదాం అనుకుంటే ఆ రాయి ఒక మెట్టు అవుతుందట, కొంచెం ఎత్తుకు మనల్ని తీసుకెళ్తుంది అన్నమాట. అడ్డురాయిగా, అడ్డు బండగా దేవుడు దేనిని గురించి మాట్లాడుతున్నారు అని పూర్వపరాలకు మనం వెళ్ళగలిగితే, ప్రియమైన వాళ్ళు, రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం చూద్దాం ప్రియమైన వాళ్ళు. ముప్పై 2వ వచనం చూద్దాం. వారెందుకు అందుకొనలేదు? వారు విశ్వాస మూలంగా కాక క్రియల మూలముగానైనట్లు దానిని వెంటాడిరి. చూసారా, క్రియల మూలంగా ఈ భక్తిని వెంటాడదాం అనుకుంటున్నారట.
ఏవో కార్యాలు చేద్దాం, క్రియలు మంచివే, విశ్వాసము క్రియలు రెండు ఉండాలి. కానీ తమ శక్తిని తమ యుక్తిని నమ్ముకున్న వారిగా, దేవుని మీద భక్తి లేని వారిగా బ్రతుకుతున్న వారి గురించి చెప్తున్న మాట, వారు క్రియలు నమ్ముకున్నారట, అందుకు వారు అందుకోలేకపోయారట. ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సియోనులో స్థాపించుచున్నాను, అడ్డురాయి అడ్డుబండట ఆయనట. చూసారా, ఆయన ఆయన యందు విశ్వాసం ఉంచువాడు, విశ్వాసం ఉంచితే ఈ అడ్డురాయి మిమ్మల్ని ఉన్నతమైన స్థితికి చేరుస్తుంది, విశ్వాసం ఉంచకపోతే ఈ రాయి మీకు అడ్డుబండగా తగులుతుంది. నాకు ఎక్కువగా ఒకప్పుడు వచ్చే ప్రశ్న, మీకు కూడా ఇప్పుడు రావచ్చు కొత్తగా, ఏంటంటే ఏమండి దేవుణ్ణి పూర్ణ హృదయంతో నమ్మాలి, చాలా జాగ్రత్తగా భక్తిగా ఉండాలి, ఏ పొరపాటు చేయకూడదు, నీతిగా బ్రతకాలని చెప్తున్నారు కదా, ఇలా లేకపోయినా కానీ చాలామంది మార్గంలో ఉన్నారు కదా, అలా కూడా ఉండొచ్చు కదా, ఎందుకండి మాకు ఇన్ని కష్టాలు ఇలా ఉండమంటున్నారు? ఎందుకంటే మనం ముందుకు సాగలం, వారు ముందుకు సాగలేరు. అదేంటి, మరి చర్చికి వెళ్తారు, విశ్వాసంలో కొనసాగలేరు. విశ్వాసపు మార్గం ఒకటి ఉంది, యేసుక్రీస్తు వారిని చేరుకోవడానికి అదే మార్గం. ఆ మార్గంలో మనం వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆయన చెప్పిన విధంలోనే బ్రతకాలి. ఎరికో గోడ మీద ఒక వేషి ఉండేది, పేరు చెప్పండి ఎవరైనా, ఎస్ రాహాబు. ఆమె వృత్తికి వేశ్య, కానీ ఆమెలో ఉన్న భక్తి చాలా గొప్పది. ఆమె ఇశ్రాయేల దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకుంది. ఇశ్రాయేల దేశం నుంచి ఇద్దరు మారు వేషాల్లో వచ్చారు, ఎరికో దేశాన్ని చూడడానికి వచ్చారు. ఆ ఎరికో దేశాన్ని చూడడానికి వచ్చిన వారితో ఇశ్రాయేల దేవుడు గొప్పతనాన్ని చెబుతుంది ఆమె, వేషయ్యండి. ఆమె భక్తి చాలా గొప్పది, అందుకమే విశ్వాస వీరుల జాబితాలో చేరిపోయింది. హెబ్రీ వీరులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం విశ్వాస వీరుల గురించి అయితే దాంట్లో ఆ రాహాబును గురించి కూడా ఉంది. చదవండి, రిఫరెన్స్ చెప్పు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31, విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశించక, చూసారా నశించలేదట, విశ్వాసమును బట్టట. ఏమండి వేశ్యలో కూడా విశ్వాసం ఉందా? క్రీస్తు మీ హృదయాల్లో ఉదయించాలే కానీ ఎంత పాప స్థితి నుంచి అయినా సరే దేవుడు ఉన్నత స్థితికి నడిపిస్తారు. ఆ వేశ్య వేశ్య కాదు, తర్వాత కాలంలో సల్మాన్ గారికి భార్య, అంటే యేసుక్రీస్తు వంశాల్లో చేర్చబడిపోయింది. యేసుక్రీస్తు వారి వంశం ఆమె నుంచి వచ్చింది. జీవితాలను బాగు చేసే దేవుడైన ఇప్పుడు విశ్వాసము అనే అడ్డుబండ ఆమెకి ఎలా వచ్చింది? అదే ఒక వేశ్య యేసుక్రీస్తు వారి గురించి విందనుకోండి, మారు మనసు పొందాలి, పాపం చేయకూడదని వింటుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు నమ్ముకోవడం వల్ల ఈ వ్యాపారం ముందుకు సాగుతుందా? అంటే యేసుక్రీస్తు వారు అడ్డుబండే కదా, మరి ఏమంటే ఏదో బ్రతకలేక బ్రతుకుతున్నానండి శరీరాన్ని నమ్ముకుని, మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆయన నమ్ముకుంటే మరి వృత్తి చేయకూడదు కదా, కాబట్టి ఆయన విశ్వసించలేనండి అనొచ్చు. కానీ రాహాబ్ అనే వేశ్య ఆయన విశ్వసించింది, ఆ చెడు ప్రవృత్తిలో నుంచి దేవుడు తప్పించి ఉన్నతమైన వంశావళిలో పెట్టేశాడు ఆమెని. అంటే ఈ విశ్వాసం అనేది ఈమెకి ఎలా ఉంది? ఒక మెట్టుగా ఉంది, నీచమైన స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి ఎక్కేసింది విశ్వాసం ద్వారా. మరి చాలామందికి విశ్వాసం అనేది ఎలా ఉంటుంది? నమ్ముకున్నామండి, చేయకూడదు అంటారండి, ఎలా ఉంటామండి చేయకుండా? మీరు ఎవరో తెలుసా? అవిశ్వాసం. నమ్మామండి, ఇక చావైనా బ్రతకాలని చెప్పినట్టుగానే బ్రతకాలండి. మీరు ఎవరో తెలుసా? విశ్వాసులు. విశ్వాసి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదుగుతాడు. చెప్పండి, విశ్వాసి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదుగుతాడు, అవిశ్వాసి ఉన్న స్థితి నుంచి లోతైన కింద స్థితికి పడిపోతాడు, దిగజారిపోతాడు. ఎప్పుడు కూడా దేవుడు ఏం చెబుతున్నారంటే, విశ్వాసికి అవిశ్వాసితో పాలెక్కడా అంటారు ఆయన. వాడు జోలి మీకేం పని అడుగుతాడు, ఎందుకంటే వారికి మనకి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. మనందరూ కలిసే ఉంటున్నారు కదండి, అంటే ఎంతకాలం
ఆయన విభజించేంతకాలం. ఇదిగో అవిశ్వాసి మరింత అవిశ్వాసంలో పడిపోతున్నాడు, విశ్వాసి మరింత విశ్వాసంలోనికి వెళ్ళిపోతున్నాడు. ఒకే తరగతిలో ఫెయిల్ అయిపోయే విద్యార్థులు, పాస్ అయిపోయే విద్యార్థులు కలిసే విధి నేర్చుకుంటూ ఉంటారు. కానీ సంవత్సరాంతాన పరీక్ష పెట్టిన తర్వాత ఈ మెరుగైన విధి నేర్చుకున్నవారు ఉన్నతమైన స్థితికి కాలేజీకి వెళ్ళిపోతారు. మరి ఫెయిల్ అయిపోయిన వాళ్ళు, అప్పటి వరకు సంవత్సరాఖరి దాకా కలిసి ఉన్న వీళ్ళు రిజల్ట్ రాగానే చూడండి, బాగా విశ్వాసం అంటే మనకు అర్థం అవడం కోసం చదువుకున్న వాళ్ళు ఏమవుతారు, పైకి వెళ్తారు. చదువులని వాళ్ళు ఏమవుతారు, అక్కడే ఉంటారా, ఉండలేరు. నెక్స్ట్ వాళ్ళు వచ్చేస్తారు, మీంత ఎంత అంటారు, మరి వీళ్ళేంటి ఫెయిల్యూర్ క్యాండిడేట్స్. గ్యాప్ పెరిగిపోయిందా, అప్పుడెప్పుడో చెప్తారు, తర్వాత ఎక్కడైనా కనపడ్డాడు అనుకుండా ఉద్యోగంలో ఉండి నా క్లాస్మేటాడు, మరి నువ్వెందుకు ఇలా తగలబడ్డావు. చూసారా, కొద్ది రోజులే, కొద్ది రోజుల్లో స్థితి మారిపోతుందన్నమాట, పరిస్థితి మారిపోతుందన్నమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. విశ్వాసంలో ఉన్న మనం అవిశ్వాసం అనే దానికి లోనైపోతే ఇదిగో ఈ అడ్డుబండ, ఈ అడ్డు రాయి మనల్ని మరింతగా వెనక్కి నెట్టేస్తుంది. నో, నువ్వు రావడానికి వీల్లేదు, గెట్ అవుట్. ఒకవేళ విశ్వాసం కలిగి ఉన్నాం అనుకోండి, కమాన్, ఇదిగో ఈ అడ్డును ఉపయోగించుకుని పైకి ఎదుగు, ఈ అడ్డును ఉపయోగించుకుని పైకి ఎదుగు. చూసారా, మీకు అందని ఎత్తైన స్థితిలో కొన్ని వస్తువులు ఉన్నాయి. ఇదిగో ఇక్కడ టేబుల్ ఉంది అడ్డుగా. ఇప్పుడు ఏం చేస్తారు మీరు, టేబుల్ ఉంది కనుక అందుకోలేరు. మరి అందుకోవడానికి ఏమడ్డు వచ్చింది, టేబుల్ అడ్డు వచ్చిందని మీరు అందుకోవడం మానేశారు. మరొక వ్యక్తి ఏం చేశారంటే, అమ్మాయి ఆ ఎత్తైన ప్రదేశంలో ఆ వస్తువులు అందుకోవడానికి దేవుడు చక్కగా ఈ టేబుల్ని వేసాడు అనుకుని దీని మీదకి ఎక్కి అందుకున్నారు. ఏంటంటారు తేడా, దాన్ని ఉపయోగించుకోవడం విశ్వాసం, దాన్ని ఉపయోగించుకోలేకపోవడం అవిశ్వాసం. అవిశ్వాసం ఏం చేసింది, ఈ టేబుల్ లేకపోతే కనీసం ఏదోలాగైనా అందుకుందనండి, టేబుల్ అడ్డుగా ఉంది అంతేనా. అడ్డుబండ అడ్డు రాయి అంటే కూడా అదే. మీరు ఒకవేళ విశ్వాసంలో ఉన్నవారైతే మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు, ముందుకు సాగిపోతారు. ఎందుకంటే ఈ అడ్డురాయి మిమ్మల్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళిపోతుంది, అద్దరికి నడిపిస్తుంది అడ్డురాయి. లేదు మీరు నటన, మనుషులు మెప్పించడానికే భక్తి చేస్తున్న వారైతే మిమ్మల్ని మీరు పడిపోవడానికి ఎవ్వరు ఆపలేరు. ఎందుకంటే ఈ మాటలే, ఈ మాటలే, ఆ వాక్యమే, ఈ దేవుడే మిమ్మల్ని వెనక్కి 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 నెట్టేస్తుంటారు, ముందుకు రానివ్వడైనా. ఆయన కృప ఉంటే ఎందుకు పనికిరాని మనము ఉన్నతమైన స్థితికి ఎదగలం. ఆయన కృప కరువు అయితే ఉన్నత స్థితిలో ఉన్న మనం కిందకి జారిపోగలం. మనలో ఏమీ లేదు, మనల్ని నడిపించే దేవుళ్ళలోనే సమస్తం ఉంది. మీరు నమ్ముతున్నారా ఈ మాట, ఇదే అడ్డురాయి, ఇదే అడ్డు బండ అంటున్నాడు. చూడండి మరలా చదువుదాం, రోమిలికి రాసిన పత్రిక 9:33, ఇదిగో నేను అడ్డు రాతిని అడ్డుబండను సియోన్లో స్థాపించుచున్నాను, ఆయన ఎందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపరచబడడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి తొట్టుపడ్డారు. ఇశ్రాయేల్ గురించి మనం కాసేపు ఆలోచించాలి. ఇశ్రాయేల్ ప్రజలు దేవుడిచ్చిన ఆజ్ఞలని పాటించగలిగారా, మీరు చెప్పండి. పాటించలేకపోతున్నారంటే నష్టపోతున్నారు కదా. ఎంత భక్తి చేస్తున్నారు, ఎంత నిష్ఠగా ఉంటున్నారు, బలులు అర్పిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ ఆ ఉన్నతమైన లోకాన్ని పొందుకోలేకపోతున్నారు. ఇప్పుడు దేవుడు వాళ్ళకి ఏం చేశారంటే, నాయన మీరు అందుకోలేకపోతున్నారు కదా, మీరు అందుకునే విధంగా నేను ఒక అడ్డురాయిని పెట్టిన దాన్ని ఉపయోగించుకోండి అన్నారు. ఆ అడ్డురాయి అడ్డుబండ యేసుక్రీస్తు వారు. ఇశ్రాయేలులో పుట్టాడు ఆయన, యూదా గోత్రంలో జన్మించాడు ఆయన. అంటే వారిలోనే ఎందుకు పుట్టించారు ఆయన్ని, అంటే వారందరూ త్వరగా దేవుళ్ళో ఉన్నతమైన స్థితికి ఎదగాలని. కానీ వాళ్ళు ఏం చేశారు, ఈ రాయి మాది కాదు అంటున్నారు, ఈ రాయి మాకు అడ్డం అంటున్నారు, వాళ్ళు ఉపయోగించుకోవట్లేదు, అడ్డం అంటున్నారు, దేవుళ్ళో ఎదగకుండా చేస్తున్నారు వాళ్ళు అంటున్నారు. ఆయన ఉపయోగించుకుంటే భక్తికి సఫలత ఏర్పడుతుంది, ఆయన ఉపయోగించుకోకపోతే మరింత భక్తిహీనులు అయిపోతారు. ఇశ్రాయేలు అట తొట్టుపడ్డారట. చూసారా వాక్యం ఏం చెప్తుందో, వారు ఏం చేశారట, తొట్టుపడిపోయారు, సిగ్గుపడిపోయారట. ఏం తగిలి,
అంటే మీకు విషయం చెప్పమంటారా, ఇస్రాయేలు కనీసం యేసుక్రీస్తు వారు వారిలో పుట్టకపోయినా ఎంతో కొంత భక్తిగానే కొంతకాలం బ్రతుకుదురేమో. పరలోక వెళ్తారు వెళ్ళకపోతారు తర్వాత విషయం, వాళ్ళ ఆచారాలు అవన్నీ అలా సాగిపోతూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు వారిలో జన్మించిన తర్వాత చూడండి వారి భక్తి నిరర్ధకం అయిపోయింది. ఇప్పుడు యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచవలసిన అవసరత ఏర్పడింది. మరి ఉంచుతున్నారా? చాలామంది ధిక్కరించడం మొదలెట్టారు. యూదులే సొంత వారే యేసుక్రీస్తు వారిని వ్యతిరేకించారు. ఏమివ్వడానికి? నశించిపోవడానికే. అంటే విశ్వాసం అనేది అలానే ఉంటుందన్నమాట. విశ్వాసం అనేది మనల్ని ఉన్నత స్థితికి నడిపిస్తుంది. ఆ విశ్వాసంలో మీరు ఒకవేళ లోపంలో పడ్డారనుకోండి, మీ విశ్వాసం లోపించింది అనుకోండి, పడిపోతారు. ఉన్న స్థితి నుంచి పడిపోతారు. ఇంకో ఉదాహరణ, యేసుక్రీస్తు వారు గలిలయ సముద్రంలో అర్ధరాత్రి శిష్యుడు దోణిలో వెళుతుంటే సముద్రం మీద నడుస్తూ వెళ్తున్నాడు. ఈయన దూరం నుంచి చూసి అందరూ భూతం అనుకున్నారు, కానీ కాస్త పరిశీలన చూస్తే ఆయన ఎవరో కాదు, యేసుక్రీస్తే, ఆ మన ప్రభువే ఆయన. అనగానే పేతురు గారు ఏమంటున్నాడు, ప్రభువా నేను కూడా నీళ్ల మీద నడిచినట్లుగా నాకు సహాయం చేయవా అన్నప్పుడు రమ్మన్నాడు ఆయన. దోణిలో ఉంటే ఏ ప్రమాదం లేదు, ఇప్పుడు ఎక్కడ నడుస్తానంటున్నాడు ఈయన, నడిచాడని అనలేదా? దేనిని బట్టి? అంటే విశ్వాసం చూసారా, నీళ్ల మీద కూడా నడిపిస్తుంది. మరి లోపం ఏమొచ్చింది దానికి? మళ్ళీ దోణిలోకి వెళ్ళిపోవచ్చు కదా విశ్వాసం వచ్చినప్పుడు. ఇంకా వెళ్ళే అవకాశాలు ఉండవు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? సముద్రంలో దిగిపోతున్నాడు. దీనికన్నా దోణిలో ఉండడమే మంచిది కదండి అంటారు మీరు, కానీ దేవుడు అలా ఉంచరు. తెలుసా మీకు? అంటే మీరేమనుకుంటారు, అంటే సంఘంలో ఏదో ఇలా ఉండి కొనసాగిపోయి నెమ్మది నెమ్మదిగా ఆదివారం వచ్చి వాకి వినేసిన తర్వాత చచ్చిపోతే సమాధి పెట్టిలో పెట్టేస్తే అయిపోద్ది కదా, పరలోకి వెళ్ళిపోతాం కదా అనుకుంటారు మీరు. దేవుడు అలా ఉంచరు. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని మండిస్తూ అయితే విశ్వాసంలో ఉన్నత స్థితికి నడిపించడానికి, లేదా అవిశ్వాసులుగా మనల్ని మార్చి నరకాగ్నికి జారిపోవడానికి తర్ఫీదునిస్తుంటాడు ఆయన. అంతేనండి. స్కూల్లో మీ అబ్బాయి చదవట్లేదని మీకు ఎలా తెలిసింది? అక్కడ చదువు చెబుతున్నారు కాబట్టి తెలిసింది. మిగతా వాళ్ళు చదువుతున్నారు కాబట్టి తెలిసింది, అవునా? అలాగే మన విశ్వాసంలో దిగజారిపోతాం అని ఎలా తెలుస్తుంది? దేవుడు అనేకమైన సంగతులను విశ్వాసంలో ఎదగడానికి వివరిస్తారు కనుక, అనేకులు విశ్వాసంలో నడుస్తారు కనుక. ఇప్పుడు మనం పడిపోతున్నామా, విశ్వాసంలో ముందుకు సాగుతున్నామా, అది మనం ఆలోచించుకోవాల్సిన వారమే ఉన్నాం. విశ్వాసాన్ని పరీక్షించుకోమంటారు పౌలు గారు, ఎందుకంటే విశ్వాసంలో భ్రష్టులు అయిపోకుండా ఉండడానికి. మనకు తెలియదు మనం పడిపోయినట్టు కూడా మనం గమనించుకోలేము, గుడ్డిగా మనం ఏదో అపనమ్మకంలో ఉండిపోతాం. కానీ మన పరిస్థితులన్నీ మనకు వివరిస్తుంటాయి. దేవుని వాక్యం తేటతెల్లం చేస్తుంది దీన్ని. నువ్వైతే మరింత విశ్వాసిగాను లేదా విశ్వాసంలో అల్పముగాను మారిపోతావు. మధ్యస్థాయిలో ఎవరు ఉండరు. మధ్యస్థాయిలో ఎవరు? నేనండి ఉదయం అంతా విశ్వాసంగా ఉంటానండి, సాయంత్రం అయితే అవిశ్వాసం అండి, అలా ఎవ్వరు ఉండరు. ఉంటే విశ్వాసిగానైనా ఉంటావు లేదా అవిశ్వాసిగానైనా ఉంటావు. దేవునికి అటు ఇటు ఉంటామంటే అసహ్యం, ఆయన అలా ఉంచరు ఎవరిని కూడా. నువ్వు ఉంటే వెచ్చగానైనా ఉండు లేదా చల్లగానైనా ఉండు, నులివెచ్చగా ఉంటే నాకు అసహ్యం అన్నాడు ఆయన. అది విషయం, అంటే అలా ఉంచరన్నమాట ఎవరిని కూడా. అందుకే చూడండి, మనం ఎదుగుతుంటే ఇంకా ఉన్నతంగా ఎదుగుతాం, ఆగిపోతే ఇంకా దిగజారిపోతాం, ఇంకా దిగజారిపోతాం. రెండింటిలో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది మన జీవితంలో. నేనండి బాగా ఎదుగుతున్నానండి అనైనా మీరు సాక్ష్యం ఇస్తారు, నేనండి ఇదివరకటి కంటే దిగజారిపోతున్నానండి అనైనా సాక్ష్యం ఇస్తారు, అంతేగాని నేను ఎప్పట్లాగే ఉన్నానండి అన్నారు మీరు. ఎందుకంటే ఆయన ఉంచరు అలా, ఆయన మనల్ని ఉంచరు. చూద్దాం, యెషయా గ్రంథం వ్రాయబడి ఉన్నదని పౌలు గారు చెప్తున్న ఈ మాట ఏం చెబుతుందో చూద్దాం. యెషయా గ్రంథము 28:16 ప్రభువు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోన్లో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. ఎవడు కలవరపడ్డట? విశ్వసించువాడు కలవరపడడు. విశ్వసించేవాడు, మీరు కలవరపడుతున్నారా అంటే మీలో ఏం లేనట్టు, విశ్వాసం లేనట్టు. కలవరానికి గురవుతున్నామా? అయితే విశ్వాసం లోపించినట్టు మనలో, మనలో విశ్వాసం ఉందా లోపించిందా? మన విశ్వాసులమా అవిశ్వాసులమా? ఆయన డిక్లేర్ చేసేస్తున్నారు మన జీవితాన్ని. చూసారా?
ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:20 ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:20 క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటి వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలంగా దేవునికి నివాస స్థలమై ఉంటూ కట్టబడుచున్నారు. మీరు కట్టబడుతున్నారు. సంఘంలో చేర్చబడిన తర్వాత మీరు ఏమవుతున్నారు? కట్టబడుతుంటారు. కట్టబడుతూనైనా ఉంటారు లేదా పడగొట్టబడుతూనైనా ఉంటారు? చెప్పండి, మీరు కట్టబడితే కట్టబడుతూనైనా ఉంటారు లేదా మీరు అంతేగాని నేను కట్టబడినండి పడిపోనండి ఎప్పుడునండి అలానే ఉంటానండి, ఎవ్వరు ఉండరు అలా. వాకింగ్ సెలవిస్తుంది, నువ్వు విశ్వాసమైతే కట్టబడతావు, సంఘంలో అంటు కట్టబడతావు, సంఘంలో నీకు ఒక బాధ్యత ఇస్తాడు ఆయన, సంఘ క్షేమాభివృద్ధి కొరకు నువ్వు పాటుపడేవానిగా పాటుపడేదానిగా ఉంటావు. ఒకవేళ అలా లేవనుకో నువ్వు పడగొట్టబడుతున్నావేమో చూసుకోవాలి మనం. ఇప్పుడు ఏ విషయంలో పడగొట్టబడుతున్నాను నేను? దేవా నేను విశ్వాసంలో ఉన్నానా? నువ్వు నన్ను కాపాడుతున్నావా? ఎందుకంటే నువ్వు విశ్వాసం కాపాడుతావు కదా. నేను అవిశ్వాసంలో పడిపోయానా? నేను అంతకంతకు నీకు దూరం అయిపోతున్నానా? ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి మన జీవితాన్ని, లేకపోతే చాలా నష్టపోతాం ప్రేమిన వాళ్ళు. ఎందుకంటే అడ్డురాయి ఒకటి ఉంది కదా మనకి, అడ్డురాయి అయితే మనల్ని ఉన్నతమైన స్థితికైనా చేరుస్తుంది లేదా కిందకైనా దిగజారుస్తుంది. అడ్డురాయి యేసుక్రీస్తు వారే. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. యెషయా గారు ఏం చెప్తున్నారు? విశ్వసించేవాడు కలవర పడడు. కలవరం మనలో కలుగుతుందంటే మనం విశ్వసించిన వారమా? పౌలు గారు ఏం చెప్తున్నారు? అడ్డురాయి అడ్డుబండ అయిపోయాడు ఆయన అని డిక్లేర్ చేశాడు ఆయన. చూస్తారు పేతురు గారు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. పేతురు గారు రాసిన 2:7 విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసించే వారికి ఆయన ఎలాంటి వాడట? అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాత్రి నిషేధించరు. ఈయన కూడా ఎలా చెప్తున్నాడు? పౌలు గారు యెషయా గారు చెప్పిన 28:16 ఉపయోగించుకున్నారు. మరి ఈయన 6 చూడండి. ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమును మూలరాతిని సియోన్లో స్థాపించుచున్నాను. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచబడు ఏమాత్రము? అదే మాట మరలా. ఇందుకే దేవుళ్ళు మనం ఎదగలేకపోతున్నామంటే కారణం ఏంటి చెప్పమంటారా? మన విశ్వాసం లోపిస్తుంది, మన విశ్వాసం లోపిస్తుంది. దేవుళ్ళు ఇంతేనా ఎదగటం? మీరు ఇంకా ఎదగాల, ఇంకా ఎదగాల చెప్పండి. అందరూ ఎందుకు ఎదగలేకపోతున్నారు? పాఠం చెప్పి పాఠంతో మన ఆత్మనే మాట్లాడతారా? మీరు తాతగారికి దగ్గులు నేర్తారనమాట. మీరు అంటే పాఠం పేరు చెప్పాను కాబట్టి ఆ పాఠంతో కొడతారనమాట నన్ను. ఇప్పుడు మీరు ఇంకా ఎదగాల విశ్వాసంలో అని అడిగాను నేను. ఖచ్చితంగా ఎదగాలి అన్నారు, మంచిది. నేను అడుగుతున్నాను ఎందుకు ఎదగలేకపోతున్నారు? ఎందుకు ఎదగలేకపోతున్నారు? ఆయన మీద ఆనుకోలేకపోతున్నారు. ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, ప్రభువా నీవు నాకున్నావు, నిన్నే నమ్ముకున్నాను, నీ ఎందే విశ్వసించుచున్నాను. ఎప్పుడైతే దృఢంగా ఉంటామో మనం కలవరపడం అంటున్నాడు ఆయన. ఈ మాటలు బహుశా మనం ఉన్న పరిస్థితిని బట్టి దేవుడు మనకు వివరిస్తున్నారేమో. కలవరపాటు గురయ్యే పరిస్థితులు వచ్చేసినాయి మనకిప్పుడు. ఎన్నో ఇంచుమించు 2 ఎదురు చూస్తున్నాం దేవుని మందిరం కొరకు. అంతా బాగానే ఉందనుకునేసరికి మరలా సమస్య వచ్చేసింది. ఇప్పుడు విశ్వాసం ఉంచి స్థిరంగా ఆయన కార్యం మన పట్ల జరగడానికి మనం నిలబడదామా లేదా అవిశ్వాసంతో కలవరపడి పోగొట్టుకుందామా? విశ్వసించేవాడు కలవరపడడు. దేవుడు ఇవ్వదలిచింది ఎలాగైనా ఇస్తారు. ఆయన నెబుకద్నెజర్ లాంటి రాజే మట్టి కరిచాడు. ఆయన అడవిలోకి వెళ్ళిపోయి పశువుల్లా గడ్డి తినడానికి ఎవరైనా ఆయన ఏమైనా చేశారా? ఎవరు ఏమీ చేయలేదు. దేవుడే అతన్ని కొట్టారు. మనుష్య మాత్రం లేపాటి వారు దేవుని ముందు. దేవుడే సమస్తాన్ని చూసుకుంటారు. ఏది న్యాయమో అది మన జీవితంలో జరిగిస్తారు ఆయన.
విశ్వాసం ఉంచాలి. ఇప్పుడు విశ్వాసం ఉంచితే ఈ శ్రమ వచ్చినప్పుడు మనం కదలకుండా ఉన్నాం అనుకోండి, ఎందుకంటే కదలడు, సిగ్గుపడడు, కలవరపడడు అని చెప్తున్నారు కదా. అలా మనం ఉన్నాం అనుకోండి, మనల్ని చూసి ఇంత శ్రమ వచ్చినా సరే ఎలా ఉన్నావయ్యా అంటూ అనేకులు దేవుళ్ళకి రాగలుగుతారు, మనల్ని బట్టి దేవుని మహిమపరుస్తారు. యోబు గారికి ఎంత శ్రమ వచ్చింది, ఎంత బాధ వచ్చింది, ఆయన ఎలా ఉన్నారు, తొనికిసలాడకుండా ఉన్నారు, తొట్టు పడకుండా ఉన్నారు. చివరికి ఆయన గురించి ఏం సాక్ష్యం ఇస్తున్నారు ప్రజలు? యోబు గ్రంథం 42వ అధ్యాయం. యోబు గ్రంథం 42వ అధ్యాయం. అప్పుడు అతని సహోదరులందరూ, అతని అక్క చెల్లెండ్రందరూ, అంతకుముందు అతనికి పరిచయలను వారు వచ్చి అతనితో కూడా అతని ఇంటి అన్నపానములు పుచ్చుకుని యెహోవా అతని మీదికి రప్పించిన సమస్త బాధను గురించి ఎంత లేచి దుఃఖములు పొందితమని అతని కొరకు దుఃఖించుచు అతనిని ఎంతేసి బాధలు అనుభవించి, అంత బాధలు అనుభవిస్తున్నా సరే యోబు గారు కదలలేదు. ఆయన కదిలింపబడ్డాడు అనుకోండి, ఆయన విశ్వాసంలో తప్పిపోయాడు అనుకోండి, అంటారా ఈ మాట? ఇప్పుడు ఎప్పుడు మనకి గౌరవం, ఎప్పుడు ఆయన నామానికి మహిమ, మనం కదలకుండా ఉన్నప్పుడు. ఏమన్నా యోబు గారికి వచ్చిన శ్రమ ఏమన్నా మనకు వచ్చిందా? మన ఆస్తిపాస్తులు ఎవరన్నా పట్టుపోయారా? మన పశువులు ఎవరన్నా తోలుకుపోయారా? మన పనివారు లేకుండా పోయారా? మన భార్య పిల్లలు విడిచిపెట్టేశారా? పిల్లలు చనిపోయారా? ఏమి లేదే. ఈ కొద్దులోనే మనం తొట్టులు పడిపోతున్నాం. ఆయన అంతలేసి బాధలు ఎలా అనుభవించాడండి? ప్రజలు అడుగుతున్నారు, ఇంతలేసి బాధలు ఎలా అనుభవించావయ్యా నువ్వు? అది విశ్వాసం, అది విశ్వాసం ప్రేమిన వాళ్ళరా. యోబు గారు చాలా చక్కని మాటలు మాట్లాడతారు. ఆయన ఒక మంచి మాట మనం చూడగలిగితే, యోబు గ్రంథము 23వ అధ్యాయం 10వ వచనం. నీ నడుచు మార్గం ఆయనకు తెలియను. ఏమంటున్నారండి ఫస్ట్ మాట చెప్పండి, ఆయనకి తెలుసా తెలీదా మనం వెళ్ళే మార్గం? ఆయన తెలిసే మనం నడిపిస్తున్నారా, ఆయన తెలియకుండా నడిపిస్తున్నారా? శ్రమ వస్తుందని తెలుసా, బాధ వస్తుందని తెలుసా, మనుషులు తిరగబడతారని తెలుసా? అన్నీ తెలుసా ఆయనకి. యోబు గారికి ఏం జరిగిందో దేవుడికి తెలుసా తెలీదా? సుడిగాలి వచ్చింది, పశువులను శత్రువులు పట్టిపోయారు, సుడిగాలి వచ్చింది, ఇంటి మీద కొట్టింది, ఇల్లు పడిపోయింది, ధనం పట్టిపోయారు, బిడ్డలు చచ్చిపోయారు, భార్య విడిచిపెట్టింది, ఇవన్నీ దేవునికి తెలుసా తెలీదా? యోబు గారికి నిరీక్షణ ఏంటో తెలుసా? నాకేం సంభవించిన ఆయనకి తెలుసు, ఆయనకి తెలిసిందే నా జీవితంలోకి వస్తుంది, కానీ ఆయనకి తెలియదు నా జీవితంలోనికి ఏది. ఆయనకి తెలిసినప్పుడు ఆయనే చూసుకుంటారు నా జీవితాన్ని. ఈ శ్రమ నేను అనుభవిస్తే, ఈ శోధన ముగిస్తే, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణం వలె మారిపోతే ఎలా మారుతామంట? సువర్ణం బంగారం, అందరి కళ్ళను ఆకర్షిస్తుంది బంగారం. మామూలుగా ఉంటే యోబు గారికి ఇంత చరిత్ర ఎందుకు రాయబడద్దండి? పశువులు పోగానే ప్రభువా నిన్నే నమ్ముకున్నాను, నీకు ఇది న్యాయం కాదు, నా పశువులు అన్నీ పట్టిపోయారు అన్నాడు అనుకోండి, యోబు గారికి బైబిల్ అక్కడ పుస్తకం ఉండదు, ఇక ఉండదండి. ఆయన గురించి ఏంటంటే మనం నేర్చుకునేది, పిల్లలు చచ్చిపోయారు, ప్రభువా నీకు ఇది న్యాయమా, నిన్నే నమ్ముకున్నాను, ఒక్కడు కూడా మిగలకుండా 7 కుమారులు 3 కుమారులు చచ్చిపోయారు ప్రభువా అన్నాడు అనుకోండి, యోబు గారికి పుస్తకం ఎందుకు చెప్పండి? ఓర్చుకున్నాడు. ఏం చేశాడమ్మా? ఓర్చుకున్నాడు. అందుకే యోబు గారి కోసం ఏం చెప్తారో తెలుసా భక్తులు? కొత్త నిబంధనలు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 5వ అధ్యాయం చూద్దండి. 5వ అధ్యాయము యాకోబు పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. సహించిన వారిని ధన్యులు అనుకునిచున్నాం కదా, మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి, ఆయన ఎంతో జాలి కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. సహించిన వారు ధన్యులు. ఎవరిని చూపిస్తున్నారు అక్కడ సహించిన వారిలో? యోబు గారు సహించాడండి, శ్రమను అనుభవించాడండి, ఆయన దాటిపోలేదండి. శ్రమ వచ్చిన తర్వాత ఏమంటుందో తెలిసి శ్రమ మనతోటి, శ్రమ వచ్చింది,
నువ్వు భక్తిని విడిచిపెడతావా, శ్రమను అనుభవిస్తావా? భక్తిని విడిచిపెడతావా, శ్రమను అనుభవిస్తావా? మనం ఏం చేస్తాం తెలుసా? భక్తిని విడిచిపెడతాం. ఇవాళకే కదా, పర్వాలేదులే అని. మీకు ఒక విషయం తెలుసా, అక్కడ సాతాను మన మీద గెలుస్తాడు. అక్కడ సాతాను మన మీద గెలిచిపోతాడు, మనం ఓడిపోతాం అక్కడ. అసలు శ్రమ మన జీవితానికి ఎందుకు వస్తుంది తెలుసా మీకు? మన విశ్వాసాన్ని రుజువుపరచుకోవడానికి. మన విశ్వాసం దేవుని మీద నాకు ఎంత భక్తి ఉందో తెలియాలి. ఇప్పుడు యోబు గారి దగ్గరికి ఎవరు వచ్చారు? భార్య వచ్చింది. భార్య అండి, భార్యను ఎవరైనా కాదనుకుంటారా? ఎన్ని సేవలు చేస్తుందో మహాయిల్లాలు పాపం. ఏమన్నా ఆయనకి ఏమన్నా కాలు ఫ్రాక్చరా, చెయ్యి ఫ్రాక్చరా? మొత్తం ఒళ్ళంతా కురుపులు, చీమే. ఎంత సేవ చేస్తుందో ఆమె అంటుంది. ఇప్పుడు ఏమీ కాదండి, దేవుని విడిచిపెట్టేయండి సవాలు, మనకి యథార్థతను విడిచిపెట్టండి అని చెప్తుంది. ఆ మాట ఏమైనా పట్టించుకున్నాడేనా? లేదు. ఎందుకని? ఈ విషయంలో భార్య ఎక్కువ కాదనమాట. అంటే యోబు గారికి ఇక్కడ పరీక్ష ఏంటో చెప్పమంటారా? నీ భార్య ఎక్కువ, నేనెక్కువ? నీ భార్య ఎక్కువ, నేనెక్కువ? ఎవరు పరీక్షకి మనల్ని తీసుకెళ్తారు ఇప్పుడు? దేవుడే. భార్య వస్తుంది, నేను కావాలా, దేవుడు కావాలా? ఆలోచించుకోండి మీరు. అందనుకోండి మనం ఏమంటాం? అలా అనకే, దేవుళ్ళో మనం ఉండాలి, కలిసి ఉంటే మంచిదే మనకి, మన కుటుంబం కోసమే కదంటే నేను నమ్ముకున్నాను. ఈ మాటలేం కుదరవు. నాకు దేవుడే కావాలన్నారా? అక్కడ మీరు విశ్వాసంలో గెలిచిన వాళ్ళు. స్నేహితులు వస్తారు, ఒరే నాకంటే ముఖ్యమంటారు నీకు చర్చ? అవును, నాకు దేవుడు ముఖ్యం అంటే విశ్వాసంలో గెలిచారు మీరు. దేవుడు మిమ్మల్ని విశ్వాస వీరులా కాదని పరీక్షిస్తుంటారు. ఆ పరీక్షలో మీరు గెలిస్తే విశ్వాసులు, లేదా ఉన్న స్థితి నుంచి దిగజారిపోతారు. అబ్రహాం గారు ఇస్సాకు గారిని బాగా ప్రేమిస్తున్నాడట. ఇప్పుడు దేవుడు ఏం చెప్పారు? నువ్వు ప్రేమించిన ఇస్సాకును తీసుకుని మోరియా పర్వతం మీదకి రా, పర్వతం మీద. దేనికి? బలివ్వడానికి. అంటే చూడండి, నేనెక్కువ, నీ కొడుకు ఎక్కువ. నేనెక్కువ, నీ కొడుకు ఎక్కువ. నేనెక్కువైతే రా, నీ కొడుకుని తీసుకుని బలివ్వడానికి. మనల్ని బలివ్వడానికని కోరుకోవటం లేదు. ఇంకానే, ఇంకా సంతోషం. మనం నువ్వు నన్ను నమ్మావు కదా, నీ భర్త ఎక్కువ, నేనెక్కువ అనడం అనుకోండి. లేదండి అయ్యా, నువ్వే ఎక్కువ నాకంటే. అయితే నీ భర్తను తీసిరా బలివ్వడానికంటే? ఎంతమంది తీసుకొస్తారు ఇక్కడ? ఇదేం దేవుడు అండి బాబు? మీ బిడ్డను తీసుకురా బలివ్వడానికంటే? ఏంటి నా బిడ్డను తీసుకురావాలా బలివ్వడానికి? ఏం కానయ్యం, ఇంక వెళ్ళాను కదా ఈ వారం కూడా. అంటే అవసరమైతే మన పరీక్ష చూడండి ఎక్కడికి వెళ్ళిపోతుందో. నీ ప్రాణం ఎక్కువ, నేనెక్కువ? చివరికి ఆ పరీక్ష కూడా వస్తుంది. విడిచిపెట్టడండి అపవాది. తెలుసా మీకు, యోబు గారిని ఎంతగా శోధించాడు, ఎంతగా శ్రమపరిచాడు, ప్రాణం తీసేయాలనుకున్నాడు యోబు గారిది. దేవుడు ముందే చెప్పారు, ప్రాణం ముట్టకు అసలు నువ్వు. దేవుని ఎడల విశ్వాసం ఉంచితే, ఆ విశ్వాసం రుజువైతే ఆ తర్వాత ఎలా మారిపోతారట యోబు గారు? సువర్ణం వలె మారిపోతారట. ఇప్పుడు ఎవరు యోబు గారు? బంగారం. ఇంతకుముందు శ్రమలు అనుభవిస్తున్నప్పుడు, కష్టం కలిగినప్పుడు మనం అందరికీ కూడా అవమానకరంగానే తోస్తాం. ఏంటి అలా దేవుడు గొప్ప, ఏంటంటే లెక్క నాకు అంటారు. కానీ శ్రమ వచ్చిన తర్వాత, బాధ వచ్చిన తర్వాత మనం నిలిచిపోతే దానిలో బంగారంలా కనబడతాం అందరికీ కూడా. మెరుస్తుంటాం, అనేకులను ఆకర్షిస్తాం మనం. శ్రమ ఎందుకు వస్తుందో తెలుసా మన జీవితంలో? అనేకులను సంపాదించడానికి. శ్రమ ఎందుకు వస్తుందో మన జీవితంలో తెలుసా? బంగారంలా మెరిచిపోవడానికి. శ్రమ ఎందుకు వస్తుందో తెలుసా? విశ్వాసంలో ఎదిగిపోవడానికి. అన్నీ మన మేలుకే. దేవుడే శ్రమను అనుమతిస్తున్నారట. అడ్డురాయి అడ్డుబండ. విశ్వాసులు ఎదుగుతారా దిగజారిపోతారా? విశ్వాసులు ఎదుగుతారా దిగజారిపోతారా? దేవుడి మీద ఆనుకుని జీవించే జీవితం కలిగిన వారి ఆయనకి కావాలి. ఆయనకి భక్తి ఆయనకి దూరంగా వేరుగా చేస్తానంటే వద్దే. ఆయనకి ఆయన మీద ఎంత విశ్వాసం ఉంది, ఆయన మీద ఎంతగా ఆధారపడుతున్నాం, అవన్నీ లెక్కలేస్తాడు ఆయన. అడ్డుబండ అడ్డురాయి ఆయనట. మనకు అడ్డుబండ ఏది, అడ్డురాయి ఏది? ప్రభు మనకు అడ్డురాయిగా ఉన్నాడా? లేదా ప్రభువు చెంతకి మనం రావడానికి, ఆయన మీద విశ్వాసం ఉంచడానికి మనకి ఇంకేదైనా అడ్డుపడగా ఉంటే దాన్ని మనం వెనక త్రోసేస్తున్నామా?
మన శ్రమ, మన కష్టం, మన బాధ, మన ఇరుకులు, మన ఇబ్బందులు ఏవైనా కానివ్వండి, దేవుని చెంతకు వెళ్ళకుండా అడ్డుపడుతున్నాయంటే అవి మనకు అడ్డుబండలు. వాటిని గెలిచి ముందుకొచ్చామా, ప్రభువు నీకు మార్గాన్ని చూపుతారు, ఆయన నీకు మార్గం అవుతారు. లేదా వాటి కోసం నువ్వు ప్రభుని కాదనుకున్నావా, ప్రభునికి అడ్డుబండ అవుతారు, నువ్వు దిగజారిపోతావు దిగజారిపోతావు, ప్రభునికి సహాయం చేయరు. చాలామంది నా కోసం ప్రార్థన చేయండి, బిజినెస్ చేస్తున్నాం, దేవుడు దీవించాలి ఆశీర్వదించాలని అంటారు. మరి జీవితంలో ఎప్పుడైనా దేవుడి మాట విని ఆయనకి ఇష్టమైనట్టుగా బ్రతికేవా? ఆ బ్రతికిన దాఖలాలు ఏమైనా నీ జీవితంలో ఉంటే దేవుడు సహాయం చేస్తారు. దేవుడు సహాయం చేస్తారు. ఈరోజు మన సంఘంలో ఎంతోమంది తిరిగి లేవలెత్తుతున్నారు ఆయన మరణంలో నుంచి. కారణం ఏంటి? ఎన్నో కార్యాలు చేస్తున్నారు కనుక, ఏమీ చేయలేదు. దేవుడు అంటే లెక్కలేదు, మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు దేవుళ్ళో ఉంటారు. దేవుడు ఎందుకు చేస్తారు? చేయరు, నష్టపోతుంటారు అలాంటి వారు. దేవుడు కార్యం చేయాలంటే నువ్వు ఆయన పట్ల విశ్వాసం ఉంచాలి. అవసరమైతే దేన్నైనా విడిచిపెట్టుకోవడానికి ముందుకు రావాలి నువ్వు. అబ్రహాము ఇస్సాకును వద్దనుకున్న తర్వాత ఆశీర్వదింపబడ్డాడు జనములకు తండ్రిగా. యోబు గారు ఆ శ్రమల్లో సమస్తాన్ని విడిచిపెట్టుకున్నాడు గనకే సువర్ణంగా మారిపోయాడు ఆయన. మరి మీరు నేను అయితే అడ్డుబండను ఉపయోగించుకుని అడ్డుబండ ఎందు అడ్డురాయి ఎందు విశ్వాసం ఉంచి ఎత్తైన స్థితికైనా వెళతాం, లేదా అడ్డుబండ తగిలి తొట్టుపడి ఇస్రాయిల్లాగా వెనక్కి జారిపోతాం? వెనక్కి జారిపోదామా, ముందుకు సాగిపోదామా? ఎలా చెబుతున్నారు మీరు, ముందుకు ఎలా సాగాలి? ప్రస్తుతానికి దేవుళ్ళో నీకు ఆటంకంగా ఉన్నది ఏది? దాన్ని అడుగుతారు ఆయన. దాన్ని అడుగుతారు, అది ఉద్యోగం కావచ్చు, మనుషులు కావచ్చు, పిల్లలు కావచ్చు, భర్త కావచ్చు, బంధువులు కావచ్చు, రక్త సంబంధాలు కావచ్చు, చుట్టాలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. వారు ముఖ్యమా, నేను ముఖ్యమా అని అడుగుతున్నాడు ఆయన. అప్పుడు ఏం చెబుతారు మీరు, నువ్వు ముఖ్యమే ప్రభువా, నువ్వు ముఖ్యమే, కానీ ఈసారికే నేను మాత్రం ఇలా చేద్దాం అనుకుంటున్నాను అంటారా? అంటే మీరు అడ్డుబండ తగిలి వెనక్కి జారిపోబోతున్నారు త్వరలో. అడ్డుబండ, రహస్యమైనది ఏది కూడా బయలుపరచబడకపోదు, తెలుసా మీకు? చెవిలో సీక్రెట్గా చెప్పిందట, మిద్దెల మీద ప్రకటిస్తాడట ఆయన. మీ విశ్వాసం 10 మందికి తెలియపరిచేదాకా నిద్రపడండి ఆయన. ఆయన కొనకడం నిద్రపోవడం, మీ విశ్వాసం అందరికీ తెలియాలి. ఎందుకంటే అనేకులు మిమ్మల్ని బట్టి దేవుళ్ళలోనికి రావాలి. యోబు గారిది ఎందుకంటే రాయించారు ఆయన, అనేకులు విశ్వాసాలు స్థిరులు అవడానికి, అనేకులు. మరి మనం, మన జీవితాలు దేవుడు ఖచ్చితంగా బహిర్గత పరుస్తారు ఆయన. కాకపోతే మీరు నిలిచేవారుగా ఉంటారో పడిపోయేవారుగా ఉంటారో తెలియదు. మరి మీరు పడిపోయేవారైతే మీరు ఎవరో తెలుసా? మార్గము తప్పి తిరుగు చుక్కలు. మరి కొంతమందిని మనం ఆకర్షించి పడగొట్టేస్తామంట. విశ్వాసంలో నిలబడని విశ్వాసం చూసారు ఎప్పుడన్నా మీరు? విశ్వాసంలో నిలబడదామే ఎలా ఉండదో తెలుసా మీకు? పర్వాలేదు, ఏమో నేను మానేలేదా, మరి ఎక్కడికైనా ఊరెళ్ళాల్సి వచ్చినప్పుడు అంటుంటారన్నమాట. కానీ విశ్వాసం ఉన్నామేమంటే తెలుసా? నేనంటే మానేశానమ్మా, నీకేం పని ఈరోజు మానడానికి, ఆ మాత్రం అనారోగ్యం వస్తే మానేస్తావా నువ్వు, నువ్వు వెళ్ళు అని చెప్తా. అంటే 2 రకాలు ఉంటుంటారన్నమాట. నేను వెళ్ళకపోయినా కానీ, నువ్వు ఏ పరిస్థితిలో నేను రాలేకపోయినా కానీ నువ్వు వెళ్ళమ్మా, కనీసం ఏం చెప్పారో నేనైనా వింటాను నీ దగ్గర అనే ఒక నమ్మకత్వం ఉంటుంది. ఎంతో ఆసక్తిగా మీరు ఫోన్లు పెట్టుకుంటున్నారు, ఎంతో ఆసక్తిగా ఎవరైనా వెళితే వాళ్ళని అడుగుతున్నారు వాక్యం. మరి కొంతమంది ఎలా ఉంటారంటే అసలు వెళ్ళే వాళ్ళని కూడా ఆపుదాం అనుకుంటారు ఈ పూట. అలా మనం ఉండకూడదు. అవిశ్వాసి పనిని పాడు చేస్తుంటాడు, మరొకరిని అవిశ్వాసిగా మారుస్తాడు, విశ్వాసి మరికొంతమంది విశ్వాసులుగా మారుస్తారు. మీరు విశ్వాసులా అయితే ఇదిగో అడ్డురాయి, దీని ఎందు విశ్వాసం ఉంచండి. మీరు కలవరపడరు, సిగ్గుపడరు, తొట్టుపడరు, మీరు స్థిరంగా ఉంటారు. లేదా ఈ లోకంలో దేని మీదైనా మీ క్రియల చేత మీరు విశ్వాసం కలిగి ఉన్నారా, అయితే మీరు కలవరపరచబడతారు, తొట్టుపడిపోతారు, మీరు విశ్వాసంలో నిలబడరు, చివరికి అవిశ్వాసులైపోతారు. అంటే ఇప్పుడు ఏంటండి పాట ఉద్దేశం ఏంటంటే, నమ్మితే నమ్మకంగానే బ్రతకండి. మీరు నమ్మిన వారైతే నమ్మకంగానే బ్రతకండి, ప్రతి విషయంలో ఆయన మీదే ఆనుకోండి. ఆయనే మనల్ని నడిపించే నావికుడు, ఆయనే విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడు. ఆయన వైపు చూచుచు పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తాలి. ఏ రంగం అండి ఇది? యుద్ధరంగం ఒక రకంగా ఇది.
ఆయన మీద విశ్వాసం ఉంచుదాం. మన ప్రతి కష్టాన్ని తొలగించే దేవుడైన, ప్రతి శ్రమ నుంచి మనల్ని లేవనెత్తే దేవుడైన, ఆయనే మన జీవితంలో సమస్త కార్యాలు నెరవేరుస్తుండగా మనకెందుకు భయం? మనమెందుకు తొలగిపోవాలి అవిశ్వాసంలోనికి? ఆయన ఎందుకు పరిపూర్ణమైన విశ్వాసం? ప్రభువా, నా జీవితం నీకు తెలియనిది కాదు. యోబు గారు ఏమన్నారమ్మా? ఆయనకు తెలుసు నా జీవితంలో ఏమొచ్చినా సరే. మరి మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం ఈ మాట? ఆయనకు తెలుసు మన జీవితంలో ఏమొచ్చినా సరే. ఆయనకు తెలుసు, ఆయనకు తెలిసే మన జీవితాల్లో అనుమతిస్తున్నారు గనక మనల్ని కాపాడేవాడు ఆయనే. మనకు బాధ ఎందుకు? విశ్వాసం ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన కంటే గొప్ప ఆయుధం ఇంకేది లేదు. ప్రభు మన పక్షంగా కార్యం చెయ్యాలంటే ప్రార్థించేవారిగా మనం ఉండాలి. విశ్వాసం ఉంచుదాం. విశ్వాస సహితమైన ప్రార్థన కార్యం తప్పక చేస్తుంది. అట్టి ప్రార్థన గలవారమై విశ్వాసంలో ముందుకు సాగుదాం. అడ్డురాయిని ఉపయోగించుకుందాం. విశ్వాసం ఉంచి మరింత విశ్వాసులు అవుదాం. అడ్డురాయి తగిలి తొట్టుపడేవారిగా మనం ఉండొద్దు. అట్టి కృపాభాగ్యమును దేవుడు మనందరికి అనుగ్రహించి నడిపించి ఆయన విశ్వాసంలో స్థిరులుగా మనల్ని నిలిపి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. నా విశ్వాసము Thank you.